ఓ సినీ కవి చెప్పినట్టు ఈ జన్మే రుచి చూసేందుకు దొరికిందిరా అన్నట్టుగా ఆస్వాదించే మనసుండాలి గాని అడుగంటిన ఆవకాయ కూడా మన జీవ చాపల్యాన్ని తీరుస్తుంది. అలాగే జీవితంలో కూడా వెలుగు చీకట్లు ఎత్తు పల్లాలను సమానంగా స్వీకరించినప్పుడు ప్రతి క్షణం ఆనందాల సమాహారమే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. ఆశలు ఆశయాల మధ్య సంఘర్షించే ఓ మధ్య తరగతి గృహిణిని, నన్ను నేను ఆవిష్కరించేందుకు యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాను. తొలిసారి పాలు పొంగించి నా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. సేమియా పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు సేమియాలు, పావు కప్పు షుగర్, జీడిపప్పు, బాదం పలుకులు, నెయ్యి, కిస్మిస్లు, ఇలాచీ, ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు తీసుకొని వేడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరొక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక బాదం జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. వేగాక తీసి పక్కన పెట్టేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకోవాలి. తర్వాత కిస్మిసులు వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత పలుకులు వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత సేమియా వేసి గోల్డ్ రంగు వచ్చేంత వరకు స్టవ్ను సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ను సిమ్లో ఉంచి చేసుకోవాలి. మేము షుగర్ తక్కువగా తింటాం కాబట్టి తక్కువగా వేసేసుకుంటున్నాం. మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేశాక బాగా మిక్స్ చేసుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేయండి. తర్వాత సేమియాను కలిపి ఇలాచీ బ్రేక్ చేసి 2 ఇలాచీస్ వేయండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. తర్వాత సేమియా కొంచెం సాఫ్ట్ అయ్యాక మిల్క్ యాడ్ చేసి కలుపుతూ ఉండండి. ఇలా కలిపాక మనం ఇంతకుముందు బ్రేక్ చేసుకున్నాం కదా జీడిపప్పును బాదం, వాటిని 2 పార్ట్స్గా డివైడ్ చేసి 1 పార్ట్ ఇప్పుడు వేసేయండి ఉడకకు ముందు. తర్వాత 1 పార్ట్ ఉడికాక వేయండి. సేమియాని ఇలా మంచి సాఫ్ట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మంచిగా కలిపి ఇంకా 5 మినిట్స్ క్యాప్ పెట్టి పక్కన పెట్టండి. తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన సేమియా పాయసం తయారైపోయింది.